नमस्ते वेलकम टू नेक्स्ट स्टेप नेनु मी अमोघ देशपति ओके ओक बांबू चाइना लो ए कॉर्नर लो उन्न विमानाश्रयमैना पाकिस्तान लोने पेशावर नुंची कराची वरकु ए एयरपोर्ट अयिना सरे भस्मी पटलं कावाल्सिंदे भारत को पक्लो बलंगा तैयारने रेंडु देशाला अंत चूसे तिरुगुलेनी बांबू ओकटी मन देश में तैयारवुतुंदे बांबू पड़वु 1.9 मीटर्लु बरुवु 500 किलोलु दानि पेरु जनरल पर्पस बांबू बांबू तैयारी की डीआरडीओ इप्पटिके अनुमतुलु मंजूरु चेसिंदे పేలుడు సంభవించిన తర్వాత కూడా ఆ ప్రదేశాన్ని తునా తునకలు చేయడం చొచ్చుకుపోవడమే కాదు బ్లాస్టింగ్ ఫ్రాగ్మెంటేషన్ ఒకేసారి జరగడం ఈ బాంబులోని ప్రత్యేకత అందువల్ల అనేక రకాల లక్ష్యాలను ఛేదించడానికి దీన్ని ఉపయోగించవచ్చు శత్రు దళాలు వాహనాలు భవనాలకు పర్ఫెక్ట్ గా టార్గెట్ చేయవచ్చు ఈ బాంబు ఇప్పుడు చైనా పాక్ పాలకుల గుండెల్లో గుబులు రేపుతోంది జనరల్ పర్పస్ బాంబును మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలో కమారియా పట్టణంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంటోంది బాంబు తయారీని పర్యవేక్షించేందుకు డిఆర్డీఓ బృందం కమారియాలో మకాం వేసింది అదనంగా పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బృందం కూడా తమ సేవలను అందించేందుకు కమారియాకు చేరుకుంది ఇప్పటికే రెండు బాంబుల్లో పేలుడు పదార్థాలను నింపే ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది రాబోయే రోజుల్లో వీటి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న బాంబును ఒకసారి ప్రయోగిస్తే పాకిస్తాన్లోని ఏదైనా విమానాశ్రయాన్ని ఒకే దాడిలో ధ్వంసం చేయగలదు అంతేకాదు ఒక్కసారి గురిపెట్టి వదిలితే సూపర్ హై స్పీడ్ తో నడిచే చైనా బుల్లెట్ రైలు కూడా బాంబు పరిధి నుంచి తప్పించుకోలేదు జగ్వార్ లేదా సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి ఈ బాంబును సులభంగా ప్రయోగించవచ్చు ఇప్పటికే ఈ రెండు విమానాల ద్వారా బాంబును పరీక్షించి చూశారు బాంబ్ బాడీ 356 మిల్లీమీటర్ వ్యాసంతో 1.9 మీటర్ల పొడవుగల స్టీల్ కేసింగ్ తో కూడి ఉంటుంది టార్పెక్స్ 4B అనే శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని కలిగి ఉంటుంది బాంబు బాడీని ఫోర్జింగ్ లేదా రిప్లికాస్ట్ వంటి ఇసుక లో వాక్యూమ్ కాస్టింగ్ పద్ధతుల ద్వారా తయారు చేస్తారు టెయిల్ యూనిట్ ప్రధానంగా ఎంఎస్ టెయిల్ కోన్ మరియు ఫిన్ అసెంబ్లీని కలిగి ఉంటుంది దీని టెయిల్ కోన్ ను రోలింగ్ వెల్డింగ్ షీట్ మెటల్ తో తయారు చేస్తారు టెయిల్ కోన్ పై ఫిన్ అసెంబ్లీ వెల్డింగ్ చేయబడి ఉంటుంది కాశ్మీర్లో క్రూయిజ్ క్షిపణిని మోహరించిన తర్వాత పాకిస్తాన్ తో పాటు చైనా పాలకుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది అంతేకాదు చైనా నియంత్రణలో ఉన్న టిబెట్ మరియు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నార్త్ ఈస్ట్ లోని అధునాతన అవుట్ పోస్టుల్లో కూడా ఇలాంటి క్షిపణిని మోహరించేందుకు భారత్ సన్నద్ధమవుతుంది ఈ క్షిపణులతో పాటు ఇప్పుడు పవర్ఫుల్ బాంబులను కూడా తయారు చేస్తుండడం రెండు శత్రు దేశాలకు మింగుడు పగటం లేదు మొత్తానికి జనరల్ పర్పస్ బాంబుల తయారీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ చైనాలకు పరోక్ష హెచ్చరికలు చేసినట్టయింది మరోవైపు దేశీయంగా బాంబుల తయారీతో మధ్యతరగతి చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిస్తోంది రక్షణ పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల్లో స్టార్టప్లను ప్రోత్సహిస్తోంది భారత్